నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను విక్రాంతి ఇవాళ మనతోటి మానవత రాయ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పర్వం నడుస్తా ఉన్నట్టు అనిపిస్తుంది మరి పర్వమే నాది ప్రభావం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే సంకేతాలు చర్చ అనుకో ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడవబోతుంది రేపు నడుస్తుంది కానీ కానీ మానవ అన్న కొంచెం నీ మనసు నొప్పిస్తుండో కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వసూళ్ళకి ఇవ్వబడ్డది అని అంటున్నారు మరి బయట అంటే అంటే మీరు ఎంత ఇచ్చారన్నా మీరు ఇప్పుడు సత్తుపల్లి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కదా నేను అడిగిందానికి అన్న సత్తుపల్లి నుంచి మానవతరాయి కంటెస్ట్ చేయబోతున్నాడా చేయబోతున్నాడు దానికి సంబంధించి అభ్యర్థిత్వం పెట్టుకున్నారా దరఖాస్తు తొలి దరఖాస్తున్నది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తొలి దరఖాస్తు నేనే స్వచ్ఛందంగా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండి ఇరవై ఐదు వేల డీడీది సంతోషంగా దరఖాస్తు సమర్పి సంతోషంగా ఇరవై వేలు అంతే ఇచ్చిన అంతే నా పార్టీ సత్తుపల్లి నుంచి ఎంతమంది వచ్చా ఐదుగురు ఇచ్చారు ఐదుగురు నాతో పాటు ఆరుగురు అంతే మొత్తం కలిపి పన్నెండు వందల దరఖాస్తులు వచ్చింది పన్నెండు వందల దరఖాస్తు వసూళ్ళు ఎట్లయితే ఎన్ని వందల కోట్ల రూపాయలు కోట్ల ఐదు కోట్లు వచ్చి ఉంటాయి అది కూడా ఎందుకు పెట్టినాం బిఆర్ఎస్ పార్టీలో సాధ్యమైద్దా కనీసం బీజేపీ పార్టీలు సాధ్యమైందా ఒక దరఖాస్తు ప్రక్రియను చేపట్టి అందులో వడపోసి అందులో ప్రజాదరణ ఉన్న అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అంచనా వేసి అభ్యర్థి మంచి అభ్యర్థిని ఎంపిక చేయటం అనేది ఒక మంచి సాంప్రదాయం ఇది ఇప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీలో హుజూర్ నగరు హుజురాబాద్ బై ఉప ఎన్నికలు కూడా అదే విధానం అనుసరించడం అట్లా ఇప్పుడు కూడా ఇంకోటి దీనివల్ల ఏమైందంటే ఉచితంగా దరఖాస్తులు అంటే ఇక వాటిని వడపోయటం కూడా చాలా జాప్యం జరిగే ప్రమాదం ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి దరఖాస్తు చేసే అవకాశం ఉంది కాస్త నామినీగా ఒక ఇరవై ఐదు వేలు ఓసీ ఒక యాభై వేలు పెడితే దానివల్ల కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసేసుకొని ఎందుకంటే మనం కంటెస్ట్ చేసేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు మన అభ్యర్థిని పరిశీలించమని కోరినప్పుడు ఒక ఇరవై ఐదు వేలు ఒక ఎస్సీగా కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నవాడుగా ఒక ఇరవై ఐదు వేలు ఇవ్వటంలో తప్పేం లేదు అంతే తప్పేం లేదు కాంగ్రెస్ పార్టీలు చందా సభ్య చందాదారులుగా ఉంటాం సభ్యత్వం తీసుకునేటప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు కడతాం అంటే అది వసూలు ఎట్లయితది ఇష్టం ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు దీని ముఖ్య ఉద్దేశం ఏలేదు ప్రజాస్వామ్య పందాలో అభ్యర్థుల్ని ఎంపిక చేయటం అంటారు తప్ప ఓకే నేను ఒక విషయం వసూలు అనేది అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు పక్కగూడపల్లి ఆ ఏరియాలో వాళ్ళ ప్లేనరీ కోసం ఛాయ్ అమ్మి లక్ష రూపాయలు మరి ఇడ్లీ అమ్మి పది లక్షల రూపాయలు ఈ విధంగా వాళ్ళు క్రిట్ పాల్పడ్డారు అది తప్పు వసూలు అంటారు మేము అధికారమే లేము ఏమని ప్రలోభ పెట్టగలం వాళ్ళకి ప్రజలారా రండి మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాం మీ దరఖాస్తు ఇష్టం ఉంటే అనగానే కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో లేకున్నా పన్నెండు వందల దరఖాస్తుల పైచిలికి వచ్చినాయంటే ఎంత ప్రభంజనం రాబోతుందో అర్థం చేసుకో కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంకేతం అనేది ఇది అర్థం చేసుకోవాలి సరే మీ అట్లాంటి వర్తబుల్ లీడర్స్ ఇచ్చిరా అది వేరే విషయం కానీ కొంతమంది వర్తలేని వాళ్ళు కూడా ఇచ్చారు అట్లే అనుకోవాలి మనం ఇచ్చిరా ఇది ఎవరిని తక్కువ అంచనాయ్యద్దు వాళ్ళకి ఆశ ఉంటుంది నేను కూడా ఆశ వహుండే మేము బలవంతం పెట్టలే కదా ఒకవేళ దరఖాస్తు ఇవ్వటం వల్ల కూడా రికార్డు ఉంటది పలానా వ్యక్తి పలానా రోజు దరఖాస్తు చేసుకోండి అనేటువంటి రికార్డు ఉంటది కాబట్టి దాని దాంతో పరిశీలనలోకి వెళ్తారు ఒక్క పేరు తీసుకోరు కదా పరిశీలన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ పార్టీ స్క్రీనింగ్ కమిటీ నాలుగు పేర్లని వడపోసి లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో మూడు పేర్లను వడపోసి సెంట్రల్ కమిటీకి పంపుతుంది సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ బాయి ఆ పేరులో ఉండొచ్చు అభ్యర్థి లేకపోయినా ఆ జాబితాలో ఉండొచ్చు కదా నేను దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి సంతోషం సంతృప్తి ఉంటుంది కదా ఆ విధంగా ఎందుకు అనుకోకూడదు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో వసూళ్లు కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఏ పార్టీ చేయనటువంటి ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టి అది బీఆర్ఎస్ చూడండి ఏకపక్షంగా ప్రకటించారు వాళ్ళు అభ్యర్థులు లేరు వాళ్ళకి నూట పదిహేను స్థానాల్లో ప్రకటించారు ఇంకోడు ఆ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అంటే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరే లేరు మరి చెప్పండి ఇప్పుడు నా దగ్గర సత్తుపల్లి ఉన్నది సత్తుపల్లిలో సండ్ర వెంకట వేరే తప్ప ఇంకో దరఖాస్తు చేసుకునే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో నా ఐదుగురు అందులో ఈ మధ్య కాలంలో ఇద్దరు ఉన్నారు అంతకుముందు ఇంకెవరో దరఖాస్తు చేసుకున్నారు అది ఎవరు ఖమ్మంలో ఒక సర్పంచ్ ఒక ఎస్సీ సర్పంచ్ కూడా నాకు అవకాశం ఇవ్వడం దరఖాస్తు చేసుకున్నది ప్రజాస్వామ్యమే కాదా బిఆర్ఎస్ లో అవకాశం ఉంటుందా ఒక సర్పంచ్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా లేదు కాబట్టి దీన్ని ఒక ప్రజాస్వామ్య విధానంగా నూతన ప్రక్రియగా ఒక చూడాల్సింది తప్ప ఇది వసూళ్ళన్న వసూళ్ళని ఎవరునంటారు అధికార పార్టీలో ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు ఛాయమ్మే లక్షల లక్షలు దొబ్బారు చూడు అది తప్పు అవుతుంది ఓకే సరే అన్న ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ వసూలైన డబ్బంతా ఏడిగిపోతుంది అని అంటే ఏం చెప్తారంటే గాంధీభవన్కే చేరుతుంది అది మళ్ళీ పార్టీ ప్రజల కోసం ఖర్చు పెడతాం ప్రజా కార్యక్రమాలు పిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు కార్యక్రమాలు చాలా ఉంటాయి పోయి నిరసన కార్యక్రమాలు ఉంటాయి వేరే కార్యక్రమాలు ఉంటాయి బహిరంగ సభలు ఉంటాయి అన్ని వాటి కోసం ఉపయోగిస్తాం ప్రజలకు అది ఎవరి పేరు మీద ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ అది పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి పార్టీ దేని ఖర్చు పెడతది అది పార్టీ కోసమే ఖర్చు పెడతది ప్రజల కోసం ఖర్చు పెడతది ప్రజల నుంచి తీసుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీసుకుంటారు మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడతారు అంతే తప్ప కాంగ్రెస్ జేబులో పోవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు సత్తిపల్లి నుంచి ఐదు నుంచి ఆరుగురు అభ్యర్థిత్వం పెట్టుకున్నారు కదా ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ విధానం లేదు కర్ణాటకలో చూడండి మీరు గత పరిస్థితులు మారిపోయినాయి కాంగ్రెస్లో టికెట్ సాధించాలంటే ఫస్ట్ ప్రజాదరణ కావాలి అని చెప్పి వరంగల్ రైతు డెకరేషన్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించారు మీరు అధిష్టా ఇక్కడ ఎవరు పడితే వాళ్ళ టికెట్లు ప్రకటించకండి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేస్తుంది సరైన అభ్యర్థుల్ని సునీల్ కనగోల్ లాంటి మా పార్టీ నాయకుడు ఒక వ్యూహకర్తను పెట్టింది ఇక్కడ కర్ణాటకలో ఆయన సారథ్యంలో ఆయన వ్యూహకర్త సారథ్యంలోనే ఎవరిని ఎంపిక చేయాలి ఎవరిని ఎంపిక చేయొద్దు ప్రజాదరణ ఎవరుకున్నది ఎవరి నీతివంతులు అని చెప్పి సమాజంలో ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వటం అంటే సామాన్ నాలాంటి సామాన్యులు కూడా టికెట్ ఇచ్చారు అక్కడ గెలిపించారు కాబట్టి అదే పంత ఆలోచనతో అదే సునీల్ కనుగోలు ఇక్కడ కూడా వ్యూహకర్తగా ఉన్నాడు పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు మీరు టికెట్లు సాధించాలంటే ఎప్పుడు ఒక సంవత్సరాల క్రితమే చెప్పారు వరంగల్ రైతు డెకరేషన్లో మీరు టిక్కెట్లు సాధించాలంటే ఢిల్లీ ఫైర్వీల్కి రాకండి ప్రజల్లో తిరగండి హైదరాబాద్లో ఉంటూ ఇరానీ ఛాయ్లు బిర్యానీలు తింటూ ఉంటే టిక్కెట్లు రావు గ్రామాల్లోకి వెళ్ళండి కార్మిక పక్షాన కార్మికుల పక్షాన్ని నిలబడండి రైతుల పక్షాన్ని నిలబడండి విద్యార్థి నిరుద్యోగుల పక్షాన నిలబడి ఎవరు కొట్లాడతారో అట్లాంటి వాళ్ళకి టికెట్ అవకాశాలు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు క్లియర్గా అర్థమైపోయింది ఇంక ఇంకా ఇంకా అవకాశం కోట్ల ఇచ్చి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది మా ప్రెసిడెంట్ ఎన్నికే ప్రజాస్వామ్య బద్దంలో జరిగింది రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఎంపిక చేశారు ఏదో సీల్డ్ కవర్లో సోనియా గాంధీ గారు నియమించలే మా అందరి అభిప్రాయాలు ఒక నూట అరవై నూట మంది ముఖ్య నాయకుల అభిప్రాయాలు ప్రజాభిప్రాయం ఈ పరిస్థితుల్లో కేసీఆర్ రెడ్డి కొట్టగల నాయకుడు ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేం చెప్పినాం ప్రజలు చెప్పారు ఆ అభిప్రాయ సేకరణకు అనుగుణానే నియామకాలు పొద్దున ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడు ఐదుగురు దరఖాస్తు చేసుకోవచ్చు ఐదుగురులో మంచి అభ్యర్థి ఎవరు పోరాట అంత గుణగణాలు సర్వేలు ఎవరు ఉన్నారు అంకితభావంతో ఉంటాడా రేపొద్దున బ్యాలెన్స్ దప్పుతాడా అదుపు తప్పి మళ్ళా వేరే పార్టీలో చేరే అవకాశం ఉంది అన్ని గుణగణాలు కూడా అన్ని అంచనా వేసి అభ్యర్థుల్ని ప్ర ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ డబ్బుల్ని బట్టి కాదు డబ్బులు అనేది ఒక భాగం కానీ అభ్యర్థి గుణగణాలు కూడా ఇంకో ప్రధానమైనటువంటి కీలకమైన అంశంగా మేము పరిగణలో తీసుకుంటున్నాం ఓకే అన్న మీరు ఏమంటున్నారంటే షీల్డ్ కవర్లో రాలేదు ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్కు షీల్డ్ కవర్లో రాలేదు రేవంత్ రెడ్డి గారిని షెల్డ్ కవర్ లో పంపించి సోనియా గాంధీ గారు నియమించుకోలేదు మేము అందరం ఏకమై ఒక వచ్చి ఎన్నుకున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా మరి ఎందుకు మీకో ఎక్కువ ములాటలు జరుగుతున్నాయి అంతే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే కాదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మహాత్మా గాంధీ చంద్రబోసు నెహ్రూ వీళ్ళినప్పుడు కూడా అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఆశపడతారు ఆశపడేటప్పుడు ఒక తుఫాను వాతావరణం ఉరుములు మెరుపులు అట్లా వస్తే తర్వాత వర్షం మెలిసిపోతే ఏమైతే ప్రశాంత వాతావరణం అట్లనే ఇప్పుడు కూడా గాంధీ భవన్ ప్రశాంతంగానే ఉన్నది ప్రశాంతంగా అందరూ కూడా ఏకమయ్యారు ఇప్పుడు కూడా మీరు చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ నాకు చేసుకొని నా నాయకులు అంతా కూడా ఏకంగా ఉన్నారు ఎక్కడ కూడా ఇప్పుడు పోయిన నాయకులు కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అనుమానిస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ సొంత కూటికి రాబోతున్నారు మన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కవితను కనుక అరెస్ట్ చేయబోతే బీజేపీని ఎవరు నమ్మరు అని చెప్పేసి వారు కూడా వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే కలిసి ఉన్నారు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరుద్యోగ నిరసన సభలోనే ఏకమై ఒక వై వేదిక మీద ఉన్నారు ఇంకెక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి మనోధరా నేను మళ్ళీ క్లియర్గా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో గొడవలే లేకపోతే నాయకులు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు ఒకరికొకరు ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టలేదు ఈ మధ్య కాలంలో ఎక్కడా లేదు ఇంకా బీఆర్ఎస్ మధ్య కాలంలో అయితే పెట్టిరు కదా గతంలో నేను చెప్పిన కదా గతంలో అంటే నెల రెండు నెలల కింద నెల రెండు నెలల కింద కూడా లేదు గుర్తుపెట్టి ఎప్పుడైతే నిరుద్యోగ నిరసన కార్యక్రమాల ద్వారా రేవంత్ రెడ్డి గారు నిరసన కార్యక్రమాల కూడలలో నా హెడ్ జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు పెట్టిండు బస్సుతో బస్సుతో పాటు వేదికగా చేసుకొని అందరినీ కలిసిపోయారు అధికారంలో రావాలంటే అందరం కలిసి ఉండాలి కర్ణాటకలో ఎంతకన్నా మరి ఉన్నాయి సిద్ధరామయ్య మరి డీకే శివకుమార్ ఉప్పు నిప్పు ఉండే కలిసిపోయారు అధిష్టానం సరి చేసింది అట్లనే అధిష్టానం కూడా అందరినీ కలిపి చక్కగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ అందరి గారు కూర్చోబెట్టేశారు మనం అధికారంలో రావాలంటే ఐకమత్యంగా ఉండాలని చెప్పారు అదేవిధంగా మనం ఎక్కడా లేదు ఇంకా ఇట్లాంటి గొడవలు బీజేపీ పార్టీలో ఉన్నాయి మీరు ఊహించారా బండి సంజయ్ అరవింద్ ఏ విధంగా విమర్శించుకున్నారు ఈటల రాజేందరు మరి వివేక్ ఏ విధంగా కొట్లాడుకున్నారు రైల్వే స్టేషన్లో మనం అందరం చూసాము అసలు బండి సంజయ్ ఎందుకు మార్చారు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఆ మధ్య మాటలు ఉన్నాయా లేవు అసలు ఉన్న గొడవలన్నీ అధికార పార్టీలు రెండైన బీజేపీ బీఆర్ఎస్ లో ఉన్నాయి ఉదాహరణ చూద్దాం బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఈ ఘర్షణల వల్లే కదా ఖమ్మం జిల్లాలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది అక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయి తుమ్మల నాయ తుమ్మల నాగేశ్వరరావు అంటే పువ్వాడ చేయబడదు పువ్వాడ అదే అంటే నామానాగేశ్వరకు పడదు నామ నాగేశ్వరరావు అంటే తుమ్మల నాగేశ్వరగా పడదు వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళే కాకుండా చాలా తాతామధు ఉన్నాడు తాతామధు అంటే ఇంకోటి పడదు వీళ్ళు కొట్టుకొని గిల్లు గజ్జాలు పెట్టుకోవటం వల్లే కదా నాయకత్వం మొత్తం కూడా జరిగింది ఇప్పుడు మరి హైదరాబాద్ తీసుకుందాం మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి మీద తిరుగుబాటు చేసినా లేదా ఎమ్మెల్యేలంతా కూడా వామ్మో మేము భరించలేము మంత్రి మల్లారెడ్డి మంత్రి పద కూడాల్సిందే అని చెప్పి విలేకరుల సమావేశం గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు పెట్టారా లేదా అది నిజమా కాదా